శివనామాన్ని ఎవరు స్మరించవచ్చో ఒక లెక్క చెబుతారు శివానందలహరులో నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకథ పశుత్వం కీటత్వం జననం సదాపాదాబ్జస్మరణ పరమానందలహరి కింతేనవపుషా అంటారు ప్రత్యేకించి మనం ఏ జన్మలో ఉన్నాం ఏ శరీరంలో ఉన్నాం అనే దానితో కూడా నామస్మరణకి సంబంధం లేదుట ఏ అవతారంలో ఉన్నవాడైనా ఏ శరీరంలో ఉన్నవాడైనా చేయొచ్చుట నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకత పశుత్వంకి ఈటత్వం భవతు బహగత్వాది జననం నరత్వం మనం మానవ శరీరాల్లో ఉన్నాం మనకి తెలుసున్నది దేవత్వం దేవతనైనా సరే కుబేరుడు దేవతల్లో ప్రధానమైన వ్యక్తి ఆయన కూడా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తాడు కుబేరుడిని మించిన శివభక్తుడు లేడు అంటారు కుబేరుడు రెండు ఆలయాలకు రోజు వస్తాడు ఒకటి శివాలయం రెండు వెంకటేశ్వర ఆలయం ఏ భేదమో లేదు అయితే తేడా ఏమిటంటే శివాలయం దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే శివుడి దగ్గర ఐశ్వర్యాన్ని భిక్షాటన చేయడానికి శివుడి వల్ల ఆయనకు ఐశ్వర్యం వచ్చింది కుబేరుడు పదవి ఇచ్చింది కూడా శివుడే కాశీఖండంలో స్పష్టంగా ఉంటుంది ఆ కథ అందుకని నాకు ఇంకా ఐశ్వర్యమిజి నేను అందరికీ ఇవ్వాలి కదా అని ఐశ్వర్యాన్ని అడగడానికి శివాలయం దగ్గరికి వస్తాడు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ఎందుకు వస్తారంటే బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు ఆయన పెళ్లికి కుబేరుడు ఇచ్చిన అప్పుని ఇప్పటికీ ఈ పెద్ద మనిషి కట్టలేదు అందుకని మనం ఎవరినైనా డబ్బు అడగాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం ఇచ్చిన బాకీ వసూలు చేసుకోవాలన్నా పెడతాం అది కుబేరుడి యొక్క స్థితి కూడా ఏమిటంటే శివాలయానికి ఏమో డబ్బు అడగడానికి వస్తాడు వెంకటేశ్వర ఆలయానికి ఆలయానికేమో బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు మొత్తం మీద రెండు ఆలయాలు శివకే శివ భేదం లేకుండా ఆయన దర్శించక తప్పదు అలాంటి దేవతా జన్మలో ఉన్నా సరే శివనామస్మరణ చేయవలసిందే నరత్వం దేవత్వం నేను దేవుణ్ణిగా దేవతల్లో ఒకని కదా అని గర్విస్తే కుదరదు అలాగే కుబేరుడు పదివేల ఏళ్ళు కాశీలో తపస్సు చేసి నేను కుబేరుణ్ణి కదా అనుకున్నాడు కానీ శివుణ్ణి చేరడానికి వచ్చినటువంటి అమ్మవారిని చూసి గుర్తుపట్టలేక ఆవిడ పదహారేళ్ల వయస్సులో ఉంటే ఎవరో వేరే అమ్మాయి అనుకున్నాడు అజ్ఞానం మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే మనం ఇక్కడ దేవతాలయాల్లో అమ్మవారిని ఎలా చూస్తామో అలాగే కైలాసంలో ఉంటుంది పొరపాటు అక్కడ ఆవిడ బాలా త్రిపుర సుందరుగా ఉంటుంది బాలా పదహారేళ్ళ అమ్మాయిగా ఉంటుంది ఎందుకంటే శివుడు ఎప్పుడు ఇరవై ఏళ్ళ అబ్బాయిగా ఉంటాడు అందుకని ఈవిడ పదహారేళ్ళ అమ్మాయిగా ఉంటుంది ఆ పదహారేళ్ళ అమ్మాయిగా అమ్మవారు అక్కడ కనపడేసరికి కుబేరుడికి అనుమానం వచ్చింది ఎవరో ఒక స్త్రీ అందులో వయస్సులో ఉంది యువతి ఈవిడు వచ్చి చాలా చనువుగా శివుడి మీద భుజం మీద చేసేస్తుంది నాకింట గొప్ప తపస్సు చేసిందా అని ఆవిడని చూసి అసూయపడి కళ్ళు కిక్కురించి చూసి ఆడు అమ్మవారికి ఒళ్ళు మండింది ఎవరే అబ్బాయి కైలాసానికి వచ్చినా సరే నీ బుద్ధి మారలేదురా నీలాంటి వాడి భూలోకంలోనే ఉండడం మంచిది ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం చెడగొట్టుకోవడం ఎందుకు అంది అందుకే నేను తరచున ప్రవచనాల్లో చెబుతూ ఉంటాను ఎన్ని దేవాలయాలు తిరిగినా ఎన్ని తీర్థాలు తిరిగినా మన బుద్ధి మార్చుకోవడం చాలా ముఖ్యం అది మారినప్పుడు కైలాసానికి వైకుంఠానికి పెడితే అక్కడ వాతావరణాన్ని చెడగొట్టని తప్పితే మనం ప్రయోజనం పొందగలిగేది ఏముండదు కుబేరుడు బుద్ధి మారలేదు అందుకని అమ్మవారు ఏమైందంటే నువ్వు కుబేరుడు అయితే అవుతావు ఆయన ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ నీకుంటాయి కానీ నాకేసి వంకర బుద్ధితో చూసే కాబట్టి అసూయతోటి నీకు ఎడమ కన్ను గవ్వరూపం ధరించి పైకి కిందికి ఆడుతూనే ఉంటుంది కుడికంటి గుడ్డు ఎర్రగా ఉండి ఎడమ కంటికేసి ఓరగా చూస్తూనే ఉంటుంది నీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే ఈ ఈ దారిద్రం నీకు తప్పదు అన్నారు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా కుడి కుబేరుడు కంటి వైద్యం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా జరగలేదు అలాగే ఉంది ఆయనకి అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి ఆసుపత్రులు వైద్యులు మనం రక్షించలేరు అన్నిటి నుంచి రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒక్కడే ఆ శివనామస్మరణ కుబేరుడు సైతం చేయవలసిందే తిరుగులేదు ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు నరత్వం దేవత్వం నగ వన మృగత్వం ఒక్కోసారి పర్వతంగా ఉండొచ్చు కానీ అప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలంటే పర్వతమైనా పర్వాలేదు శ్రీశైలం కొండగా పుట్టించు సింహాచలం కొండగా పుట్టించు అన్నవరం కొండగా పుట్టించు అని కోరుకోవాలి అప్పుడు భగవంతుణ్ణి మోయగలిగేటువంటి అవకాశం మనకు వస్తుంది అయితే వన అడివైనా పర్వాలేదు దట్టమైనటువంటి అడవి మధ్యలో కూడా మనకు ఆలయాలు చాలా ఉన్నాయి శబరిమల ఆలయం ఎక్కడుందో దట్టమైన అడవి యాభై కిలోమీటర్లు పెడితే కానీ స్వామి కనపడ్డు అటువంటి అడవిగా పుట్టించవయ్యాను కోరుకోవాలి ఏ జన్మ ఎత్తినా భగవన్నామస్మరణ మానకుండా ఉండే జన్మ అయితే మనం తరించినట్టే లెక్క అదే శివానంద నగర్లో శంకరాచార్య స్వామి చెబుతున్నారు అంతేకాదు మశకథ దోమ జన్మ ఎత్తినా కూడా పర్వాలేదుట శివభక్తుడైన వాడిని కుట్టే అవకాశం ఇవ్వమన్నారు ఖచ్చితంగా వాడి రక్తం మరీ బాగుంటుంది ఎలాగో దోమకి రక్తం కావాలి కాబట్టి శివభక్తుల రక్తం కాస్త బాగుంటుంది ఎందుకంటే శివభక్తులు మరిగిపోయి మరిగిపోయి ఉంది కదా అందుకని అలా ఉంటే పర్వాలేదు అన్నారు పశుత్వం కీటత్వం పశువుగా పుట్టినా పర్వాలేదు ఆవుగానో గేదెగానో పుట్టినా పర్వాలేదు ఆ